హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ సద్దూర్ మైజాడ్. సో మళ్ళా అనుకుంటున్నారా మెకానిక్ షాప్కి వచ్చినా అని బ్యాక్గ్రౌండ్ చూస్తే. సో బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థం అయిపోయింటుంది కదా మనం ఎక్కడ ఉన్నామో. సో మళ్ళీ వచ్చేస్తాం మెకానిక్ షాప్కి, రమేష్ అనే షాప్కి. సో వాళ్ళ చాలా రిపేర్స్ ఉన్నాయంటే చిన్న చిన్న రిపేర్స్ తొందరగా అయిపోతుంది, లాస్ట్ టైం చేసినంత కాదు. కాకపోతే కొంచెం మైనర్ రిపేర్స్ ఉన్నాయి. సో ఇప్పుడైతే అండ్ మైనర్ రిపేర్స్ ఉన్నాయి, ఫుల్ సర్వీసింగ్ కూడా ఉంది. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుందంటే 6:17 అవుతుంది ప్రజెంట్. ఇంకొక 10 మినిట్స్లో స్టార్ట్ చేస్తాం వర్క్. సో ఇప్పుడైతే స్పేర్స్ పార్ట్స్ అంటే రిపేర్కి కావాల్సిన అన్ని తీసుకొచ్చినాం. ఒకసారి చూపిస్తా చూడండి, టేబుల్ మీద ఉన్నాయి. జనరల్ ఇప్పుడు మన సర్వీసింగ్ చేయాలంటే క్యాష్ ఆల్ పవర్ ఆన్. ఇంకొకటి మనకు బైక్కి సెల్ఫ్ స్టార్ట్ అయితే లేదు, సెల్ఫ్ కార్బన్స్ పోయినాయి, సెల్ఫ్ కార్బన్స్ ఒకటి. ఇంకా బండి లైట్గా వైబ్రేషన్ వస్తుంది, అంటే ఇంజన్లో సౌండ్ వస్తుంది. సో దానికోసం టెన్స్టర్. ఇంకా బండి మనకు ఆపినప్పుడు ఓవరేజ్ అవుతుంది, యాక్సిలరేటర్ కేబుల్ ప్రాబ్లం ఉంది ఇదొకటి. అండ్ ఇది వచ్చేసి మనకు స్పీడోమీటర్ తిరగట్లేదు, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళకి అయితే తెలుస్తుంది డైలీ స్టోరీస్ పెడుతుంటారు కదా అప్పుడు. సో స్పీడోమీటర్ పనిచేస్తలేదు, స్పీడోమీటర్ కూడా ఇంకొకటి. 1, 2, 3, 4 మొత్తం 5 ఐటమ్స్ మొత్తం ఇప్పుడు మార్చాలి. ఇవి బండి అయితే ఓపెన్ చేసి పెట్టినాము. ఇప్పుడు ఒక 1 అవర్లో మనకు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో వర్క్ ఎట్లా చేస్తాం ఏందన్నది నేనైతే ఇప్పుడు టైం ల్యాప్స్ పెడతా, మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. స్పీడోమీటర్ ఓపెన్ చేసినాం కదా, ఇప్పుడు ఒకసారి చూడండి కేబుల్ గుంజుతానే నేను లోపలగా, కేబుల్ కట్ అయిపోయింది. అయ్యో కట్ అయిపోయింది కేబుల్. ఇప్పుడు ఇది తీసి మళ్ళీ కొత్త కేబుల్ వేసుకున్నాం. ఇప్పుడు ఇదిగో నేను స్పీడోమీటర్ వేసిన, ఇప్పుడు సారు యాక్సిలేటర్ కేబుల్ మార్చుతున్నాడు. చిన్నబాబు యాక్సిలేటర్ కేబుల్ మారుస్తున్నాడు. గోపాల్ నువ్వేం చేస్తున్నావు? గోపాల్ ప్లగ్ చేంజ్ చేస్తున్నావు. అయ్యో మీటర్ కేబుల్ కొత్తది సెట్ అయిపోయింది. ఇగో ఎందుకు వస్తున్నాడో తెలియదు, ఈ ఫోటో నేను పెడుతుంది చూడండి స్క్రీన్ మీద, ఎందుకు వస్తాడో తెలియదు జాబ్కి. ఇదేగా పోయింది. ఇవే సెల్ఫ్ కార్బన్స్ కరిగిపోయింది. ఇగో సేమ్ ఇలాంటిది ఇటు ఉండేది కరిగిపోయింది ఇది. ఇగో ఈయన బండి 20,000 బిల్ అవుతుంది, నవ్వుతున్నాడు ఈయన. నేజపురం బండి అరే ఇగో ఈయన ఎందుకు కూర్చుంటాడో తెలియదు. నాకు తెలిసి నిన్ను హీరో హోండా కంపెనీ వాళ్ళు కొనుక్కోపోతారు. హీరో కంపెనీ వాళ్ళు అబ్బా బాబు ఎంత స్మూత్ గా తీస్తున్నాడు. ప్రజెంట్ ఇగో సెల్ఫ్ కార్బన్స్ రీప్లేస్ చేస్తున్నాం. ఇట్లా ఉండాలి, కనిపిస్తుంది కదా ఇగో ఇట్లా ఉండాలి. చురచుర అయిపోయింది ఇది చూడండి, ఇది ఇది కాలిపోయింది. దీనికి కూడా సేమ్ అలాంటిది ఒకటి ఉన్న రెడ్ చేసిన చురచుర అయింది. ఇగో ఇవే ముఖ్యం మనకు, ఈ కొత్త సెల్ఫ్ కార్బన్స్ టెర్మినల్ సెట్ బ్రష్ అంటాం. ఎంత? 140 రూపీస్. బోల్ట్ వచ్చేది ఇగో ఈ నట్టు దానికి ఎక్కియాలి, బ్లాక్ దానికి వెరీస్ బ్లాక్ చూపి దీనికి ఆ బోల్ట్ ఎక్కియాలి. 13
thinking what to do, what not to do. మీ షాప్కి ఎందుకు వస్తాడో తెలియదు కానీ ఆ వీడియోలో మాత్రం ఇప్పుడు స్క్రోలింగ్ చేసుకుంటా కూర్చుంటాడు. పెన్నులు లేకున్నా సరే కానీ ఫోన్ ఉండాలి, ఇల్లు లేకున్నా సరే కానీ ఫోన్ ఉండాలి. అగో మేము అందరం ఇంకా రిపేర్ కూర్చుంటే ఒక్కడ ఫోనుగా వేరే ప్రపంచండి. ట్రేడింగ్ ఉంటుంది పాయింట్ ఆ టీ పని రే నీ కాల కాల టీ పని పొద్దున ఎక్కించుంటా కానీ పాతది ఇక్కడ ఉంటుంది. ఈ క్లచ్ లివర్ కూర్చుంటుంది. ఇది బండి గేర్లో ఉండి క్లచ్ పట్టుకోకుండా స్టార్ట్ అవుతుంది డైరెక్ట్. సో అందుకే దీని ఒక ప్రాబ్లం వల్ల ఇది చెప్పిస్తుంది. ఇంకా ఇది మార్చేసినప్పుడు అండ్ క్లచ్ లివర్ కూడా కొత్తది. సో ఇప్పుడు ఈ రెండు మార్చి చెక్ చేస్తాం. సో ఇది కనిపిస్తుంది కదా, ఇది పోయింది. ఇప్పుడు ఇది క్లచ్ యోగి అంటారు. క్లచ్ కేబుల్ క్లచ్ కేబుల్ హోల్డ్ చేసి క్లచ్ లివర్ ఉంటుంది కదా అది. అండ్ ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఒక ప్లగ్ ఉంటుంది, దాని ఏమంటారు బాబు, స్విచ్, క్లచ్ స్విచ్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మనం సెల్ఫ్ కొట్టేటప్పుడు క్లచ్ గేర్లో ఉన్నప్పుడు క్లచ్ పట్టుకుంటేనే స్టార్ట్ అవుతుంది. సో క్లచ్ పట్టుకోకుండా సెల్ఫ్ స్టార్ట్ అవుతుంది. సో దాని ప్రాబ్లం వల్ల ఇది అండ్ క్లచ్ లివరు ఇక్కడ ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇదే ప్లగ్ స్విచ్ అంటారు దీన్ని. అందరు ఎట్లున్నారు, బాగున్నారు అనుకుంటున్నా. సో లాస్ట్ మనం మెకానిక్ షాప్లో వీడియో తీసిన తర్వాత మళ్ళీ కలవలే కదా. సో బండి అయితే మొత్తం సెటప్ అయిపోయి ఆయిల్ చేంజ్ జనరల్ సర్వీసింగ్ అంతా అయిపోయింది. అండ్ ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ అయితే చేయించిన నేనైతే. సో ఇక లాస్ట్ నేను మెకానిక్ షాప్ వరకు చూపించిన కదా. సో ఆ రోజు రిపేర్ అయినాక నైట్ ఎంత లేట్ అయినా సరే వాషింగ్ చేయించుకొని నేను ఇంటికి వచ్చిన తర్వాత నాకు టైం దొరకలేదు వీడియో తీయడానికి. సో ఇప్పుడైతే వీడియో తీస్తున్నాం. సో మన బండికి రిప్లేస్మెంట్ అంటే ఇగో దీని యోగి అంటారు ఇది. అండ్ క్లచ్ లివర్ కూడా ప్లే ఉండే, ఇంతకుముందుకు చాలా ప్లే ఉండే, ఇప్పుడైతే సెట్ అయిపోయింది. అండ్ ఇంకా స్పీడోమీటర్ రన్ అవ్వట్లేదు. మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయితే తెలుస్తుంది వాళ్ళకు స్పీడోమీటర్ కొత్తది వేసినాం. ఇంకా యాక్సిలేటర్ వైర్ కూడా కొత్తది వేసినాం మనం. దీనికి
అండ్ ఇంకోటి సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయింది మనకు సెల్ఫ్ రాకుండా ఉండే మనది సెల్ఫ్ కూడా చేంజ్ చేసాను సెల్ఫ్ మోటార్లో కార్బన్స్ ఉంటాయి కార్బన్స్ కూడా చేంజ్ చేయించా నేను వీడియోలో చూపించింటా చూడండి ఒకసారి అండ్ ఇంకా ఇంకొకటి టెన్షనర్ కూడా మార్చాము ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా టెన్షనర్ ఇది కొత్తది మనం ఇది కూడా మార్చినాం అండ్ సెల్ఫ్ మోటార్ మార్చినాం ఇంకా సో గైస్ మనం మార్పించింది అయితే స్పీడోమీటర్ కేబుల్ అండ్ యాక్సిలరేటర్ వైర్ కేబుల్ ఇంకా యోగి అండ్ క్లచ్ లివర్ కూడా అండ్ ఇంకోటి మెయిన్ ఏంటంటే ఇక్కడ క్లచ్ ఇది ఒక ప్లగ్ ఉంటుంది చిన్నగా ఇక్కడ రెండు వైర్లు కనిపిస్తాయి చూపిస్తాం మీకు సో ఆ రెండు వైర్ల వల్ల మన ఇప్పుడు గేర్లో ఉంది కదా ఫస్ట్ గేర్లో బండి స్టార్ట్ చేస్తే ఇగో నేను సెల్ఫ్ కొడుతున్నా బండి కీ ఆన్లో ఉంది ఇంతమందికి ఇట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి బండి మా చిన్నపిల్లలు ఎక్కినప్పుడు స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకి తెలియక సో అప్పుడు నాకు బండి ముందరికి వెళ్ళిపోయింది నేను అక్కడ ఉన్నా కాబట్టి కంట్రోల్ చేసి బండి ఆపేసినాం సో అందుకే ఇది యోగి అండ్ లివర్ కూడా ప్రాబ్లం అంట ఇవి రెండు ప్లస్ ప్లగ్ కూడా మార్చడం సో ఇప్పుడైతే సెట్ అయిపోయింది చూడండి ఇగో నేను సెల్ఫ్ కొడుతున్నా బండి వెళ్ళట్లేదు అది ఇప్పుడు న్యూట్రల్ చేస్తుంది ఒకసారి ఇప్పుడు న్యూట్రల్ చేస్తే స్టార్ట్ అవుతుంది ఇంకా సెల్ఫ్ కూడా రాకుండా స్టార్ట్ అవుతుంది సో ఇవి మనమైతే రిపేర్ చేయించింది మొన్న సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా సో నచ్చితే ఏం చేయాలి తెలుసుక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్ సీన్ ద నెక్స్ట్ వీడియో అంటే బై బై టేక్ కేర్ సీన్ ద నెక్స్ట్ వీడియో